యోని రంధ్రం చూడడానికి ఒక వేలు పట్టేంత, ఒక బలపం పట్టేంత, ఒక పెన్సిల్ గురేంత ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మన శరీరం మనం ఎంత గ్రేట్ అంటే, ఎంత మామూలు సన్నగా ఉన్నది, సన్నగా ఉన్నది, ఎంత ఎంత వేడ వ్యాకొచ్చేస్తుంది అంటే మన శరీర నిర్మాణం. ఎందుకంటే ఏ యోనిలో నుంచి సెక్స్ జరుగుతుందో ఆ యోనిలో నుంచే శిశు జన్మ కూడా జరుగుతుంది. అంటే ఈ కండరాలు నిర్మాణం ఎంత గొప్ప అంటే, మామూలుగా అయితే గట్టిగా దగ్గర ముడుచుకుంటే చిన్న రంధ్రంలాగా ఉన్నట్టు, చిన్న దాకా ఉన్నట్టు, కానీ అవసరం చేయడం ఫుల్గా సౌ. మరి ఒక రబ్బర్ తోకోండి, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకునేది సరే, ఆ రబ్బర్ చూడండి చిన్నదైపోండి, లాగండి పెద్దదైపోండి, ఏదైనా రబ్బర్ చిన్నది లాగండి. అలాగే యోనిలోని కండరాలన్నీ కూడా అలాగే బాగా సాగేటువంటి గుణం కలిగింది. దాంట్లో మంచి టెంపర్ ఉంటుంది, మంచి ఇలాస్టిసిటీ ఉంటుంది, రెండు ఉంటుంది. టెంపర్ అంటే అవసరం లేనప్పుడు అవి దగ్గరికి వచ్చేసి ఉంటాయి, ముడిచిపోయి ఉంటాయి, అంత టెంపర్ కలిగి ఉంటాయి అన్నమాట. అవసరం అయినప్పుడు మాత్రం శుభ్ర ఇలాస్టిక్, శుభ్రత ఉంది. మనం ఇలాస్టిక్ కానీ రబ్బర్గా తీసుకోండి, ఈ లాగితే ఇలా వదిలేండి మళ్ళీ వెళ్ళిపోదు, లాగని మళ్ళీ ఇలా వద్దు కొలేసిన దగ్గర వెళ్ళిపోదు. ఆరోగ్య యోని కంటారు కూడా దగ్గరగా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఇవి వేలు పుడి చూస్తే వేలు వెళ్ళటం లేదు, చిట్టు వేలు పూర్తి దూరటం లేదు అని ఉంటుంది. చిట్టు వేలు పూర్తి దూరపడానికి పెద్దదా భయం వల్ల, నా ఏమైపోతామో, ఏ చిట్టు దెబ్బరాని వేలు దొరుకుతుంటే ఆ కమ్మ ఏమైపోతున్నావు అనే భయంతో అవి సరిగ్గా దొరకలేకపోతున్నాం వాడు. కానీ తప్పకుండా యోని చెప్పా కదా, నేను మన శరీర నిర్మాణం అందరికీ ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క స్త్రీగా సరే, శరీర నిర్మాణంలో యోని పూర్తిగా ఎంత కావాలంటే అంత, ఎంత లావుగానే అంత లావుగా పురుషాంగం పట్టడానికి అనుకూలంగానే ఉంటుంది. అంటే దాని గురించి ఏ రకమైన భయం అవసరం లేదు. ఈవిడ మన బాయ్ ఫ్రెండ్తోంటే సక్సెస్ ఎంత చేసినా అవ్వలేదు, నేను భయపడంత అయిందంటే ఆడికి ఆల్రెడీ సబ్కాన్షియస్గా ఒక ఫీల్ ఉంది, ఆ యోని రంగం చాలా చిన్నది, నేను సక్సెస్ పనికిరాను, అంగప్రవేశం జరగదు అని ఒక ఆటోసైషన్ నెగిటివ్గా ఆడు యాక్ట్ చేస్తాను. ఆటోసైషన్ నెగిటివ్గా యాక్ట్ చేయడంతో యాక్చువల్గా పేరు చేయను కానీ నాకు పోతుంది, నేను అనుకుంటాను బాయ్ ఫోర్స్లో పాల్గొంటున్నాను, బాయ్ ఫ్రెండ్ ఫోర్స్ పాల్గొంటున్నాను, కానీ నాకు ఎలా పెడుతుంది వెళ్ళదు, అదేదో అనుకుంటున్నాడు నాతో సెక్స్ చేయాలని, నేను సెక్స్ పనికిరాను అని మనసులో తన మటుకు తనే నెగిటివ్గా ఒక సజెషన్ ఇచ్చేసుకుంటుంది. ఎప్పుడైతే నెగిటివ్గా సజెషన్ ఉంటుందో అక్కడ జరగదు, అక్కడ అమెరికా బీసుకుపోతుంది, టైట్ అయిపోతుంది, దాన్ని వజనిస్ మిస్ అంటాం. వజనిస్ పెట్టే అక్కడ కండరాలు చాలా టైట్గా మారిపోతాయి. కానీ ఈవిడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోని టైట్ అవ్వడం అనేది అంటే అంగ ప్రవేశానికి పనికి రాకుండా టైట్గా ఉండేది కరెక్ట్ కాదు, తప్పకుండా అది అవుతుంది. కావాలని కొందరికంటే బాగా టైట్గా ఉంటాయి కండరాలు, అది ఒక లూబ్రికెంట్, లూబ్రికెంట్ ఒక లిగ్నోకే లాంటివి జెల్లీస్ కానీ ఇంకోటి కానీ ఓ రాసి జేయోకే కానీ నిప్పులే ఉంటాయి, లూబ్రి ఉంటాయి పెట్టి ఇలా ఇలా తిప్పుతూ ఉంటే అది తిప్పుతూ ఉంటే అది ముందు ఒక వేలు పెట్టి తిప్పడం యూన గురించి, తర్వాత రెండు వేలు పెట్టి చెప్పడం, చెప్తే తప్పకుండా అంగీ లేకపోతే ఇలా ఉన్న రంధ్రం ఇలా ఎంత లావు అయిపోయింది పుచ్చుకుంటుంది. అంటే ఏం భయం లేదు. ఈ అమ్మాయి అనవసరంగా భయపడుతుంది, భయం నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు, ధైర్యంగా సెక్స్ పాల్గొనేది, పాల్గొంటే తప్పకుండా సెక్స్ జరుగుతుంది, సెక్స్ ఎంజాయ్ చేస్తుంది, దాంపత్య జీవితంలో చక్కగా ఎంజాయ్ చేయడమే కాదు ఓ చక్కని పన్నెండు బిడ్డని కొంటుంది. ఏ అయినా యోని రంధ్రం చెందనుకుంటుందో ఆ యోని రంధ్రం నుంచి చక్కగా శిశు జన్మ కూడా జరుగుతుంది. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.